మనం వాడిన పదాన్ని ఇప్పుడు పుతిన్ వాడుతున్నాడు వాస్తవంగా ఒక యుద్ధ విమానం సరిహద్దు దాటిందంటే యుద్ధమే ఏది బాంబులతో దాడులు చేస్తే దాన్ని యుద్ధమే అంటారు మనం ఏం చేసాం ఆ మధ్యన పాకిస్తాన్ మీద యుద్ధమే చేశాం అయితే పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు ఏమని చెప్పాం ఆపరేషన్ అని చెప్పాం ఏమని సర్జికల్ స్ట్రైక్ అని చెప్పాం ఏదైతే సరిహద్దు దాటి వెళ్ళాం ముందు నేల మీద నుంచి కాల్చొచ్చాం ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దు అంటే పీఓకే కాకుండా డైరెక్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి బాలాకోట్ మీద యుద్ధ విమానాలతో దాడి చేసి మరి మొత్తం ఊరుందో అంశం చేయాలి కాకపోతే మనం నిర్దేశిత లక్ష్యాన్ని పెట్టుకుందో అంశం చేసి వచ్చాం కాబట్టి దానికి ఏం పేరు పెట్టాం స్పెషల్ ఆపరేషన్ అదే సర్జికల్ స్ట్రైక్ అని పేరు పెట్టాం ఇప్పుడు స్పెషల్ ఆపరేషన్ అని పేరు పెట్టాడు పుతిన్ అదే మొక్కని ప్రపంచ దేశాలకు చెప్తున్నాడు మేము చేస్తున్నటువంటిది యుద్ధం కాదు స్పెషల్ ఆపరేషన్ మా దేశ భద్రతకు ముప్పు తీసుకొస్తున్నటువంటి ఉక్రెయిన్ మా వాళ్ళని అక్కడ అన్యాయం చేస్తున్నటువంటి ఉక్రెయిన్కి బుద్ధి చెప్తున్నాం మాకు ఆ దేశం అక్కర్లేదు మా దేశ రక్షణకు సంబంధించి ఏదో ఒకటి తేల్చండి ఇప్పటికైనా తేల్చి చెప్పండి ఖచ్చితంగా అక్కడ నాటో యూరోపియన్ యూనియన్ ఉండదని చెప్పి కనుక అంగీకరిస్తే మేము వెనక్కి వెళ్తాం అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు ప్రత్యేకించి అక్కడికి వచ్చి మేము అమెరికా దగ్గరికి పోలా మేము యూరోపియన్ దగ్గరికి పోలా మేము నాటో దగ్గరికి పోలా వాళ్ళకి ఇక్కడున్న భూభాగం మీద హక్కు కూడా లేదు వాళ్ళొచ్చి ఇక్కడ భూభాగంలో చేరి మాకు థ్రెట్ కల్పిస్తానంటే ఆ థ్రెట్కి ఉక్రెయిన్ ఆశ్రయం ఇస్తుంటే చూస్తా కూర్చోవలసిన అవసరం మాకేంటి ఇదే తను మళ్ళీ పదే పదే గుర్తు చేస్తుంది ఉక్రెయిన్ విషయంలో చర్చలకు సిద్ధమే శాంతియుత పరిష్కారానికి సిద్ధమే తన షరత ఏంటి అంటే పుతిన్ షరతు ఏంటి అంటే యుద్ధం ఆపి చర్చలకు రండి నెంబర్ వన్ రెండవది ఇక్కడ ఇంతకుముందే ముందే చెప్పినటువంటి విధంగా నాటో యూరోపి యూనియన్లో భాగస్వామి కానని అంగీకరించాలి అంగీకరిస్తే మాత్రమే రెడీ అది కాకుండా చేస్తే కనుక అంగీకరించేది లేదు నల్ల సముద్రంలో ఆధిపత్యం అలాగే మా సరిహద్దుల్లో ఆధిపత్యం ఆయా దేశాలకు ఇచ్చేందుకు మేము సిద్ధం లేము అన్నటువంటిది పుతిన్ చెప్తోంది మరి ఇప్పుడు ఏమన్నా ఈ చివరి దశ స్టేజ్కి వచ్చింది కాబట్టి తగ్గుతుందా ఏ లేదా అనేది చూడాల్సి ఉంది